గుంటూరు జిల్లా గురజాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు లేని పేదలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం గురజాల మండలం సమాధానంపేట గొట్టుముక్కల దైద తేలుకుట్ల గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్పించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమం ఎంఆర్ఓ శివనాగ్ రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవుండ్ల రేవతి, వైసీపీ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి, వైసీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు రవి, పల్నాడు టీవీ అధినేత బడేజాని, సిల్వర్ రాజు, వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. మరి మన శాసనసభ విషయానికి వస్తే మనకు గురజాలకు మెడికల్ కాలేజీ ఫస్ట్ బడ్జెట్ సమావేశంలో శాసనం చేయడం జరిగింది. చాలా హాని వచ్చారేమిటా మెడికల్ కాలేజీ మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. కరోనా వల్ల వచ్చినటువంటి మాట పాదయాత్రలు ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చూడడం వల్ల ప్రారంభంగా పోతా ఉంది. మన ప్రీతమ శాసనసభ్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల గురించి కానీ అలాగే మనం అప్లికేషన్ పెట్టి ఎంఆర్ఓ చుట్టూరు ఎండిఓ చుట్టూరు పడిగాపులు కాసి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్నిసార్లు జరగాలో తెలియదు, అలసిపోయేవాళ్ళు. కొన్ని అవ్వాతాతలు అవిటి వాళ్ళు ఊర్లో పాపంతో పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి ఇచ్చే 1,000 రూపాయల పెన్షన్ కొరకు పడిగాపులు కాస్తుండేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 2,200 రూపాయలు వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళ జేబుల్లో పెట్టి జాగ్రత్తగా వాడుకోమని చెప్తున్నారు. ఈ పార్లమెంట్ రేపు ఏ అవసరం వచ్చినా మరి ఇతర ప్రభుత్వ ఏ సౌకర్యం కావాలన్నా కూడా మీరు కాళ్ళు అరిగేలాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఒక్క వాలంటీర్ని కలిస్తే చాలు, మీరు కలవాల్సిన పని కూడా లేదు. వాలంటీరే నిత్యం మీతో టచ్లో ఉంటున్నాడు. కాబట్టి ఈ అద్భుతమైన వాలంటీర్ల వ్యవస్థ ఈ దేశానికి తలమానికం, ఈ దేశానికి ఆదర్శం. ఈ జగనన్న ప్రవేశపెడుతున్న మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ ముంగిట్లోకి వస్తున్నాయి. కాబట్టి కాసు మహేష్ రెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన గురజాల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. జై జగన్, జై కాసు. అందులో భాగంగా నిన్నటి మన యువనేత కాసు మహేష్ రెడ్డి గారి సారథ్యంలో గురజాల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిన్న దాచేపల్లి మండలంలో ప్రారంభమైంది. ఈరోజు గురజాల మండలంలో సాగుతుంది. గతంలో ప్రజల వద్దకు పాలన అని పేరుకు మాత్రమే పథకం ఉండేది, కానీ ఈరోజు మీ ఇంటి వద్దకే పాలన అంటూ జగన్ గారు ప్రతి ఇంటికి కూడా పాలనను నేరుగా మీ వద్దకే తెస్తున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆశ్చర్యకరంగా ఆసక్తిగా తలకిస్తున్నారు మన వాలంటీర్ల వ్యవస్థని. ప్రతి 40 కుటుంబాలకు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ని మీ కుటుంబ సంక్షేమానికి, మీ కుటుంబ అభివృద్ధికి వారధిగా జగనన్న తీసుకొచ్చారు. మాటలు మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, ఈ మనుషులందరికీ కూడా కుల మతాలతోటి భేదాలు లేకుండా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలు, 1 విద్య, 2 వైద్యం, ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత కాలంలో బ్రహ్మాండంగా అమలవుతున్నాయని చెప్పే దానికి నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహిళా మతాలందరూ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏమా మీ అందరికీ మహిళా సాధికారత అంటే ఏమన్నా తెలుసా? తెలుసా? మహిళా సాధికారత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తూ 50% రిజర్వేషన్ తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలలో కూడా అధికార కార్యక్రమాల్లో వాళ్ళకి భాగస్వామ్యం చేయటం ద్వారా వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నిటి ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు కావాలన్నా, రోడ్డు కావాలన్నా,
ఇతరత్ర ఏ కాలమన్నా గాని మనం ఎన్నోసార్లు చెప్పులు అరిగిపోయేలాగా ఆర్థికలు చుట్టూ తిరిగితే మనని కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు ఏ పథకం ఉన్నా సరే ఏ రికమెండేషన్ లేకుండా సరే నాడ చెప్పారా వాళ్ళ చెప్పాలనేది ఏం లేదమ్మా. మీరు అర్హులై ఉంటే నేరుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకే ఆ ఫలిత పథకాలన్నీ మీకే వస్తాయి. ఇందుకు అయినా కూడా ఇక్కడ 25 ఇల్లు 25 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అవునా? నిజమైన విధానంగా ఉంటే ఆ 25 ప్లాట్లకి అవి వస్తాయి.